గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. ఇత్తడి వస్తువులు మాయమయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయంలో చోరీకి సంబంధించి ఏ సమాచారం ఉంటుంది? హరితోష్, ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టడు అన్న సామెతను నిజం చేయాలనుకున్నారు గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి కొద్దిమంది ఉద్యోగులు. అయితే ఇంటి దొంగను ఇట్టే అసిగట్టారు అక్కడే ఉన్నటువంటి మరో కొద్దిమంది ఉద్యోగులు. అయితే మనం వాస్తవాలు పరిశీలించినట్లయితే కోటప్పకొండ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఉంది. ఇది త్రికోటేశ్వర ఆలయంగా పరిగణింపబడుతోంది. ఈ ఆలయంలో గతంలో ఒక ప్రజాప్రతినిధి ఇత్తడి వెండి మండపాన్ని ఇవ్వడం జరిగింది. అయితే దాని స్థానంలో పాత వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆలయంలోని పైభాగంలో నిల్వ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం వస్తువుల మొత్తాన్ని కూడా ఇంటి దొంగలు ఏదైతే ఆలయంలో పనిచేస్తున్నారో ఆ ఉద్యోగులు కొద్దిమంది దీని మొత్తాన్ని ఒక్కొక్క దానిగా విడివిడిగా బయటికి తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈవోగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీనివాస్ పైన ఉన్నటువంటి వస్తువులు పోవడాన్ని గమనించారు. సాధారణంగా సంవత్సరంలో ఉన్నటువంటి ఆడిట్ చేయడంతో పాటు రాబోయే కోటప్పకొండ తిరునాళ్ళు ఏదైతే ఉందో శివరాత్రి సందర్భంగా ఆ సందర్భంగా జరిగే తిరునాళ్లకు ఆలయాన్ని ఏర్పాట్లు పర్యవేక్షించినటువంటి ఈవో ఆలయంలో ఉన్నటువంటి ఇతర వస్తువులు పోవటాన్ని గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను ప్రశ్నించగా అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు నీళ్లు నమ్మినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు సమాచారం ఇవ్వటం, పోలీసులు ఆ ఉద్యోగులను రహస్యంగా అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఎంత మేర ఆ వస్తువులు పోయినాయి, గతంలో ఉన్న ఏదైనా వస్తువులు పోయినాయా లేదా అనే విషయం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. పరితోష్, థ్యాంక్ యూ కృష్ణ.